హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మామ్స్-డాటర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను తమ్నైల్లో పెట్టా కదా, మన ఇంటికి కొత్త అతిథి వచ్చారని. చూసేద్దామా? యాక్చువల్గా కొత్త అతిథులు అని చెప్పాలి. ఏంటంటే ఆల్రెడీ పాత పార్ట్స్లో మాకు కొన్ని ప్లాన్స్ ఉండే అన్నమాట. ఇప్పుడు వాటిని కొత్తగా వేరే పార్ట్స్లోకి చేంజ్ చేసేసాము. తులసి మొక్క, లేకపోతే ఇదేంటి 100 వరహాల చెట్టు, అవన్నీ కూడా నేను మంచిగా వేరే పెద్ద పాట్స్లో పెట్టాను అన్నమాట. ఇంతకుముందు ఉండేవి అన్నీ చిన్న చిన్నగా ఉండి వాటికి కొద్దిగా గ్రోత్ లేదనిపించింది అనమాట. అందుకే పాటింగ్ చేంజ్ చేసాము. అండ్ కొత్తగా రోజ్ ఫ్లవర్ ప్లాంట్ ఒకటి తీసుకొచ్చారు మా ఆయన. ఇప్పుడే అది ఇంకా పూస్తుందన్నమాట, రెడ్ రోజ్ అన్నమాట. చాలా బాగుంది, చూసేయండి మీరు కూడా. ఇంకో అతిథి ఎవరో చెప్పేస్తాను. యాక్చువల్గా మా పాప, మా వాచ్మెన్ పిల్లలు ఉంటారనమాట కింద, వాళ్ళు చిన్న చిన్న కోడి పిల్లల్ని తీసుకొని ఆడుకుంటూ ఉంటే మా పాప ఏడ్చేసిందంట. అందుకని మా అమ్మ కూడా మా పాప కోసం ఒక కోడి పిల్ల తీసుకుంది. వాటి కాస్ట్ చాలా తక్కువే, కానీ అవి తీసుకున్న తర్వాత వెంటనే చూసి మా పాప ఆనందంతో ఆడుకుంది. ఓకే, అంతా బాగానే ఉంది. కాకపోతే వాటిని పట్టి ఎలా చేసేసిందంటే, ఇలా చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా పాపని. కానీ ఎలా చేసిందో మీరు కూడా ఈ వీడియో చూసి తెలుసుకోండి, అసలు మొత్తం కోడి పిల్లల్ని ఎలా చేసేసిందో. సో యాక్చువల్గా మా పాప కోసం మా కోడి పిల్లని తీసుకుంది, కానీ మా మమ్మీ మళ్ళీ తర్వాత దాన్ని పెంచడం మాకు కష్టమవుతుందని చెప్పి మిగతా కోడి పిల్లలతో ఉంటే అది మంచిగా ఫ్రీగా పెరుగుతుందన్న ఉద్దేశంతో కింద ఉన్న వాచ్మెన్ పిల్లలకి ఇచ్చేసామన్నమాట, వాటితో పాటు పెంచుతారని చెప్పి. సో సరదాగా ఈ వీడియో చూసేసేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మామ్స్-డాటర్, అండ్ ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆయితుంది నాన్న, బబ్బా బబ్బా తింటాయట కోడి పిల్లలు. ఆయితుంది, అది కూడా అత్తంది నాన్న. ఇక చూడుగా రెండు అత్తాయి. మరొక్కదాన్ని వదిలేసి వచ్చినాం, డబ్బులు డబ్బా చేయాలి కానీ స్వామి. వదిలే వదిలే తింటారు, వదిలేరు వదిలేరు తింటారు. నిన్నటికి ఇప్పటికి కొద్దిగా చూసారండి, రవ్వ వేసినావుగా. వాళ్ళ అమ్మ దంచి కొట్టా బియ్యం, మంచి పని చేస్తా. సిరిపాప నువ్వు కూడా పడుతావు అమ్మా, అటుకు ఐదు ఇంతే. నువ్వు దాన్ని తినబెట్టడం అవసరం అయ్యో అయ్యో ఆగైతుంది వాటికి. బబ్బలు తినద్దా? అది బబ్బలు తిని పిట్ట కోడి. అది చూడు, మెల్లగానే పట్టుకున్నది. ఇవాళ మెల్లగానే పట్టుకున్నది, నిన్ననైతే గట్టిగా ఒత్తి పట్టుకున్నది. పట్టుకోడు పట్టుకోడు పిట్ట పిట్ట. మర్చిపోయిన వాటిని ఇక చూపించద్దని నేను అనుకున్నా. ಕೋಳಿದಿನ ಇಟ್ಟಿದ್ದೀನಿ ತಗ ಸಿ ಕಕ್ಕ ಅಂತ ಗಿಟ್ಲನೇ ಇರ್ತವು ತಿನ್ ಪಿಟ್ಟೈ అదొకటి నీ చేతిలోకి తీసుకున్నా అట్లే అంతేనా కోళ్ళు ఉన్నాయి మా దగ్గర నాటుకోళ్ళు కానీ అవి తల్లి తట్టు ఉంటేనే కలుపుతాయి ఇవి 10 రూపాయలకు వచ్చాక అంతేనా ఆ కోడితోటి కలిపితే ఇవి కూడా పెరుగుతాయిదా చూసారు కదా మన వీడియో మా పాప చూసారా ఎలా కోడి పిల్లల్ని పిసికేసిందో అంటే గట్టిగా పట్టేసుకుంటుందన్నమాట కోడి పిల్లల్ని నాకైతే చాలా భయం వేసింది వాటికి ఏమైపోతాయో ఏంటో అని కానీ గట్టిగా పట్టుకున్నప్పుడల్లా మేము ఆపాం కదా వీడియోలో అలా చేసిందన్నమాట నాకైతే చాలా భయం వేసేసింది సో చూసారు కదా మన ఫుల్ వీడియో ఎలా ఉంది మీకు నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా అలా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత కింద వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి వచ్చి కోడి పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు సో ఇదన్నమాట మన వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్